ఇంతకు ముందు మా సోదరుడు చెప్పిండు మదన్న క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి మిత్రుడు మహేష్ రెడ్డి గారు మనమందరం ఇయాల ప్రజల తరపున కొట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇయాల ఇక్కడికొచ్చిన కార్యకర్తలతో పాటు మా మీడియా మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ దేశానికి స్వాతంత్రం కావాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడి స్వాతంత్రం ఇప్పించింది ఈ 4 కోట్ల ప్రజలకు తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి లక్షలాది మంది యువకులు నిరుద్యోగ యువత విద్యార్థులు అమరవీరులు ఉద్యమకారులందరూ కూడా కలిసి గళం విప్పుతే తెలంగాణ 4 కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నారు వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాను నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెట్టలే నిజాం దావఖానలో మంచిగా మందులేసుకుంటూ మందు దాక్కుంటూ ఎల్లెల్కల వండుకున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సచ్చిపోయి తెలంగాణ రాష్ట్రంలో సావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది త్యాగం మనది నష్టం మనది సావు మనది రక్తం దారబోసింది మనం అయినా కేసీఆర్ దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఏమైనా న్యాయం జరుగుద్దేమని మేమందరం తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేసింది కానీ వచ్చిన 7 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలకే కాదు విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ రైతులకు కానీ ఎవరికి ఎలాంటి న్యాయం జరగలే మరి ఇయాల అలా న్యాయం చేయకపోయినా సరే మనల్ని నిత్య నిలువున నిలువు దోపిడీ చేస్తుంటే ఈ నిలువు దోపిడీని భరిద్దామా ఈ నిలువు దోపిడీ మీద తిరుగుబాటు చేద్దామా మీరు ఆలోచన చేయండి ఇవాళ నేను వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా 7 ఏళ్ల కేసీఆర్ నరేంద్ర మోడీ పాలనలో 36 లక్షల కోట్ల రూపాయల పేదోడి సొమ్ము డీజిల్ పెట్రోల్ గ్యాస్ ల ధరల పెంపుతో దోపిడీకి పాల్పడ్డారు వీళ్ళని దొంగలనాలా గజ దొంగలనాలా మీరే నిర్ణయించండి ఇవాళ చిల్లర కొట్టేస్తోని గుడి దగ్గర చెప్పులు కొట్టేస్తోని బస్ స్టాండ్లలో జేబులు కొట్టేటోళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్లలో బస్ స్టాండ్లలో జేబు దొంగలున్నారు జాగ్రత్త అని ఫోటోలు పెడుతున్నారు నేను అడుగుతున్న చిల్లర కొట్టేస్తోళ్ళనో మెడలో చైన్లు కొట్టేస్తోళ్ళనో దొంగలున్నారు జాగ్రత్త అని వాళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్లు బస్ స్టాండ్లలో పెడుతున్నప్పుడు పేదోళ్ల సొమ్మును పేదోళ్ల జబ్బులను పేదోళ్ల జేబులను వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని సైతం దొంగిలిస్తున్న నరేంద్ర మోడీ కేసీఆర్ ఫోటోలు ఎక్కడ పెట్టాలే ఎట్లా పెట్టాలే వాళ్ళని జేబు దొంగలనల్లా గజ దొంగలనల్లా బందిపోటు దొంగలనల్లా తెలంగాణ సమాజం మాకు చెప్పాలి ఇవాళ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేస్తున్న ఫోటోలు బస్ స్టాండ్లలో పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్లలో పెట్టినప్పుడు ఈ గజ దొంగల ఫోటోలు దొంగలున్నారు జాగ్రత్త మీ జేబులు కొట్టేస్తారు జాగ్రత్త అని చెప్పి పెట్రోల్ బంకులలో కేసీఆర్ నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలా లేదా ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పాలి నేను ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇక్కడున్న వాళ్ళకి అనాపరిసి ఇయ్యలే కనీసం నీళ్ల ప్యాకెట్ కూడా ఇయ్యలే మీరందరు నరేంద్ర మోడీ కేసీఆర్ ఎన్ని ధరలు పెంచినా మీ మండలాలలో మీ ఊర్లలో పోలీసులు అడ్డుకున్నా గృహ నిర్బంధాలు చేసినా
दार्लाकोली स्टेशन पूसबेना इन वेला मंदिर इकड़कोचि पेदल के अंदर निबड़ा वो इकड़ अंदर पेदलू सदेशा सदेशा मल्ल मन ग्रमाले चट कूसे बड़काड़ना गुड़काड़ना साहुकाड़ना पेलिकाड़ना कल कांपौंड काड़ना बार काड़ना बीर षाप काड़ना चाले लाइन निबड काड़ पाल पाके काड़ न्यूज पेपर कोना पकलो चर्च पेटाले इला 105 रूपये पेट्रोल धरल धर मत रवाना चारजील तो सह कल 40 रूपये का अला केसीआर नरेंद्र मोदी कल वसूल पन 32 रूपये केसीआर को 33 रूपये नरेंद्र मोदी को इला 105 रूपये पन्न रूप में 65 रूपये केसीआर नरेंद्र मोदी कल मनल दोसकटे दी दोपड़ी अनाना इलां दोपड़ी दंगलना लेदा आलोचन चयी इला डीजिल 98 रूपये चिल्लर अटे दादापू 99 रूपये 52 रूपये इला 56 रूपये इला वीलिदर कल दोसक इंत मगा चारा को बारा मसाल गतट्रोल डीजिल धर रुंटे पन्न वंत टू थर्ड मेटीरियल कास्ट उंटे वन थर्ड टैक्सेस उंडे इयाल वन थर्ड मेटीरियल कास्ट उंटे टू थर्ड पन्नुल रूपंलो इयाल वसूल चेस्तुरु 100 रूपायलु मनं इस्ते 33 रूपायले वस्तु विलुव 66 रूपायलु पन्नुल रूपंलो तीसुकुंटुरु ई भूमि मीद ई प्रपंचंलो एक्कड इंत शातं पन्नु लेदु इंत दोपिडी लेदु इयाल इक्कड उन्न दोस्तुलकु इकड़ मित्रुक चपदल मलेशिया पेट्रोल 37 रूपये बांग्लादेश बर्मा 39 रूपये पाकिस्तान मलेशिया 37 रूपये पेट्रोल लीटर रशिया 50 रूपये अफगानिस्तान 49 रूपये बर्मा 50 रूपये इंडोनेशिया 54 रूपये पदे पदे पोटी पड़ पाकिस्तान चेप्पे नरेंद्र मोदी पाकिस्तान लो गुड़ा पेट्रोल धर 53 रूपये इयाल नेनु अडुगुतुन्ना मन चुट्टुमुट्टुतुन्न देशालन्नी बर्मा कावच्चु बांग्लादेश कावच्चु पाकिस्तान कावच्चु श्रीलंका कावच्चु अफगानिस्तान कावच्चु ఏ దేశమైనా మనకంటే పేద దేశాలే మలేషియాలో 37 రూపాయలు ఉంటే మన దగ్గర 105 రూపాయలు ఆయన పాకిస్తాన్ లో 53 రూపాయలు ఉంటే మన దగ్గర 105 రూపాయలు మీరు ఆలోచన చేయండి ఇయాల పెట్రోల్ ధర ఎంత తక్కువ ఉందో మన పక్క దేశాలలో మన దేశంలో నరేంద్ర మోడీ కేసీఆర్ గారు ఎట్లా దోసుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి ఈ దోపిడికి కారణం మనం గాదా ఈ దోపిడికి కారణం ఈ దేశ ప్రజలు కూడా పరోక్షంగా సహకరించినట్టే केसीआर नरेंद्र मोदी ने रेंडु सार्लु मुख्यमंत्री चेस्ते मोदटिसारी मुख्यमंत्री अयिनप्पुडु नरेंद्र मोदी गारु चेप्पिंदु स्विस् बैंक लो नल्लधनं उंदि नल्लधनानि देशानिकि तेस्ता प्रति पेदवाडि खातालो 15 लक्षल रूपायलु वेस्ता अन्नाडु कानी नरेंद्र मोदी प्रधानमंत्री अयिन तर्वात इंतकुमुंदे मा मित्रुडु चेप्पाडु प्रति ओक्क मनिषि मीद ई देशंलो 5 लक्षल रूपायलु अप्पु तीसुकोच्चि नरेंद्र मोदी मन नेत्ति मीद पेट्टिंदु केसीआर 100 रूपायलु अप्पु मन की अल प्रभु प्रति मनिषि मीद 100 रूपये अप्प नरेंद्र मोदी 100 रूपये अप्प केसीआर पेट्टे 5 लक्षल रूपये अप्प नरेंद्र मोदी पेट्टिंडु इयाल नित्त निलुना मी कास्ट उंदो लेदो तेलुवदु इप्पर दग्गर पाटलु वाडिन मा तम्मुडु रमेश कास्ट उंदो लेदो तेलुवदु अंगिलाव गट्टिगा उंदो लेदो नाकु तेलुवदु गानी आयन नेत्ति मीद 6 लक्षल रूपये अप्प उंदि 100 रूपये केसीआर चेसिंडु 5 लक्षल रूपये आयन चूपिंचि नरेंद्र मोदी तेच्चिंडु गाड़ कूचना मा रामलु नायक अन्न नेत्ति मीद कूडा गंटे अप्पु उंदि।